బ్రెడ్ అండ్ బటర్, బ్రెడ్ అండ్ బటర్ ఇదొక ఇడియం, అంటే జాతీయం అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరికైనా ఒక వ్యక్తి యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే అతనికి ఆదాయ వనరు, అంటే అతను బ్రతకడానికి ఎక్కడి నుంచైతే డబ్బు వస్తుందో, ఎక్కడి నుంచైతే జీతం వస్తుందో, ఎక్కడి నుంచైతే సంపాదిస్తున్నాడో దాన్నే బ్రెడ్ అండ్ బటర్ అని అంటాం అన్నమాట. అంటే జీవనాధారం అన్నమాట. ఉదాహరణలో చూద్దాం. ఫస్ట్ వన్, కామెడీస్ అండ్ మ్యూజికల్స్ ఆర్ ద బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ ద లోకల్ థియేటర్. లోకల్ సినిమా ఇండస్ట్రీకి ముఖ్య ఇన్కమ్ ఆధారం, జీవనాధారం ఏంటంటే కామెడీస్ అండ్ మ్యూజికల్స్ అన్నమాట. అందువల్ల బ్రెడ్ అండ్ బటర్ అని అన్నాము. సెకండ్ వన్, ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్ సాంగ్స్ ఆర్ ద బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్. ఇక కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ యొక్క ఇన్కమ్, అంటే ఆదాయ వనరు ఏంటంటే ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్ సాంగ్స్. అందువల్ల బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ కేబుల్ టెలివిజన్ అన్నాము. థర్డ్ వన్, ద పర్సన్ డిపెండ్స్ ఆన్ యూ ఫర్ హిస్ బ్రెడ్ అండ్ బటర్. హౌ కెన్ యూ బీ సో థాట్లెస్? నువ్వు ఎంత ఆలోచన లేకుంటున్నావు? ఆయన నీ మీద ఇన్కమ్ కోసం ఆధారపడి ఉన్నాడు అనమాట. అంటే అతని జీవనాధారం నీ మీద ఆధారపడి ఉంది, నువ్వు కొంచెం ఆలోచించు అని అంటున్నావు అనమాట. ఫోర్త్ వన్, హిస్ బ్రెడ్ అండ్ బటర్ కమ్ ఎంటైర్లీ ఫ్రమ్ ద పెన్షన్ అమౌంట్. అతని జీవన ఆధారమే అతని పెన్షన్, అందువల్ల హిస్ బ్రెడ్ అండ్ బటర్ అన్నావు అనమాట. ఫిఫ్త్ వన్, హౌ విల్ యూ ఎర్న్ యువర్ బ్రెడ్ అండ్ బటర్ ఇఫ్ యు ఆర్ నెవర్ గోయింగ్ టు బీ సీరియస్ అబౌట్ టేకింగ్ ఏ జాబ్? జాబ్ చేయడానికి ఆసక్తి చూడకపోతే ఎలా బ్రతుకుతావు, ఎలా డబ్బులు సంపాదిస్తావు, ఎలా జీవనాధారం అనేది? అందువల్లనే హౌ విల్ యూ ఎర్న్ యువర్ బ్రెడ్ అండ్ బటర్ అని అన్నావు అనమాట. ఇక బ్రెడ్ అండ్ బటర్ అనే ఇడియం యొక్క ఆరిజిన్ మనం చూసినట్టయితే గతంలో, అంటే పూర్వకాలంలో ధనవంతులు పేదవాళ్ళు అందరూ కూడా వెస్టర్న్ కల్చర్లో బ్రెడ్ను బటర్ను తినేవాళ్ళు. ఇక పేదవాళ్ళకైతే ఈ బ్రెడ్ అనేది ఈజీగా చాలా తక్కువ ధరకు అవైలబుల్గా ఉండేది అనమాట. వాళ్ళు రెగ్యులర్గా తినేవాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళు ఈజీగా కొనుక్కునేవాళ్ళు. సో అంటే బ్రతకడానికి అది చాలా అనుకూలంగా ఉండేది అనమాట, ఈజీగా దొరికేది. అందువలన బ్రెడ్ అండ్ బటర్ అంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే అతనికి ఆదాయ వనరు. జీవించడానికి ఎలాంటి ఆదాయం ఉన్నదో దాన్ని బ్రెడ్ అండ్ బటర్ ఫర్ దట్ పర్సన్ అని అంటాం అనమాట.